మీరందరూ బాగున్నారా ప్రభు అయినటువంటి ఇసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం రీతిగా మనందరం కలిసి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకై దేవునికి మొట్టమొదటిగా వందనస్తులమై ఉన్నాం అలాగనే ఈ కార్యక్రమములు క్రమము తప్పకుండా మీరు చూస్తూ మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మా కొరకు కుటుంబం కొరకు అలాగనే మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరందరూ తప్పక జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా రండి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజున మనము ధ్యానం చేయబోతు ఉన్నాం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మిదివమైన శ్రేష్ఠమైన పాదములకు వందనములు స్తోత్రములు నాయన గతకాలమంతయు అంతయు కాచిన దేవ ఈ సమయములో ఇటు రీతిగా మేమందరము కలిసి మరొకసారి మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు చూపినటువంటి మీ కృపకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఎందరైతే వీక్షకులుగా ఈ మాటలు వింటూ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి కొంత సమయాన్ని మీ సన్నిధిలో ఇటీ రీతిగా మేము గడుపుతూ ఉండగా మీ నామమునకు మహిమకరముగాను మాకును అనేకులకు ఆశీర్వాదకరముగాను ఈ కార్యక్రమములో ఉండునట్లుగా సహాయం చేయండి ముందున్నటువంటి సమయం అంతయు కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సునాము నడుగు సునాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియులారోజున మరి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును మనము ధ్యానం చేద్దాం రండి బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాం యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గమును గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ప్రియులరా ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మరి ఒక శ్రేష్టమైనటువంటి అంశము మేలు చేయు దేవుడు మన దేవుడు మనందరికీ కూడా మేలు చేయాలని ఆశ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు అతడు వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేసరికి రెండు మార్గాలు వచ్చాయి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళడం అతనికి మేలుకరంగా ఉంటుందో ఏ మార్గంలో వెళ్తే అతని యొక్క గమ్యస్థానానికి అతడు చేరుకోగలడో అక్కడ అడిగి అక్కడి నుండి మనం వెళ్ళడం జరుగుతూ ఉంది మనకు తెలుసు చాలా సందర్భాల్లో మనకి అడ్రస్సులు కొన్నిసార్లు అర్థం కానప్పుడు మనం అడిగి తెలుసుకొని మనం వెళ్తూ ఉంటాం అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా మనకు అదే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంది మార్గములలో నిలిచి చూడుడి మేలు కలిగినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో దానిని మీరు అడిగి తెలుసుకొని దానిలో మీరు నడుచుకునడి అప్పుడు మీకు అది నెమ్మదిని కలుగు చేస్తూ ఉంది ప్రియులారా ఈరోజున ఎన్నో మార్గాలు ఉన్నాయి దైవికమైనటువంటి ఎన్నో మార్గాలు ఈ ప్రపంచంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది మీకు మేలు కలుగు చేసేటువంటి మార్గము ఏది అని మనం అడిగి తెలుసుకొని దానిలో మనం ముందుకు వెళ్ళాలి లేక నడవాలి అందుకనే ఏసుక్రీస్తు అంటారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప దేవుని వద్దకు చేరడానికి ఎవరికి అవకాశం లేదు ప్రియులారా ఈరోజున ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే మనం ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్తే మనకి మేలు కలుగుతూ ఉందో దేవుని యొక్క వాక్యములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే ముందుగా కొంతమంది మేలు కలిగేటువంటి మార్గములలో వెళ్లకుండా వారి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు అయితే వారికి మేలు కలగకపోవడానికి కారణము వారే ఇదే ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణములు మేలు కలగాలి అని మనందరం కోరుకుంటున్నాం కానీ కొన్నిసార్లు మనకి మేలు కలగకపోవడానికి కల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మన యొక్క దోషములు క్రమము తప్పాయి మన జీవితాలు క్రమాన్ని తప్పిపోతూ ఉన్నాయి కనుక మనకు మేలు కలగకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మీ పాపములే లేక మన పాపములే కారణమవుతూ ఉన్నాయి ప్రియులారా మనందరికీ తెలుసు ఎన్నోసార్లు మన పాపములే అడ్డుగా ఉండి దేవుని యొద్ నుండి రావలసినటువంటి మేలులను మనం పొందుకోలేకపోతూ ఉన్నాం మీ దోషములు మీ పాపములు అవి అడ్డుగా ఉండి ఈ మేలు కలగకుండగా ఉండడానికి గల కారణము ఇక్కడ బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది ఒకవేళ మన పాపములను మనం ఒప్పుకోగలిగితే ఆయన మనకి మేలు చేయగలిగినటువంటి దేవుడు వాక్యంలో రాయబడుతూ ఉంది కదా నూట ఇరవై ఐదవ కీర్తన నాలుగో వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక చక్కని మాటని మన కొరకు వ్రాయించాడు యహోవా మంచి వారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయము పాపులకు ఆయన మేలు దూరంగా ఉండిపోతూ ఉంది అయితే మంచి వారికి ఆయన మేలు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అలాగనే యథార్థ హృదయులకు మేలు చేయము మనకు మేలు కలగకపోవడానికి కారణము దేవుడు తెలియచేశాడు మేలు కలగడానికి కారణాన్ని కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో మనకి మేలు కలగాలి అంటే మనం ఎలా ఉండాలి మనకి మేలు ఇప్పటి వరకు ఒకవేళ కలగకపోయిందోమో దానికి కారణము కూడా దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు వాక్యములు మూడో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని చదువుతూ ఉన్నప్పుడు మేలు ఎట్టిదో మేము మర్చి ఉన్నాము అనేటువంటి మాట అక్కడ మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది ఎంతోమందికి ఈరోజున వారి జీవితాలలో మేలులు అనుభవించక ఒక అందరినీ ద్రాక్షలాగా మారిపోయినటువంటి జీవితాలు ఎన్నో లేకపోలేదు అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది నేను మీకు మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఎవరికి మేలు చేస్తాడు దేవుడు వాక్య భాగములో మనం ధ్యానం చేద్దాం రండి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం నిర్గమకాండము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఇరవై వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రస్థాని వారి యొద్ధకు వెళ్ళక మునిపి వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేశాను ఇక్కడ మొదటిగా ఎవరికి దేవుడు మేలు చేస్తున్నాడో ఈ వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది ఐగుప్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఇస్రాయేళ్ళ స్త్రీలు ఇక్కడ వారు కాన్పులు అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులకి ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఏమిటి ఆ ఆజ్ఞ అంటే ఇస్రాయేళ్ళ ప్రజలు ఎక్కువగా కాకుండానట్లుగా అభివృద్ధి చెందకుండా ఉండునట్లుగా మగ సంతానము ఎవరైతే వారు కంటూ ఉన్నారో ఆ యొక్క మగ సంతానమును వారు చంపివేయాలి అది ఫరో ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ అయితే వీరు ఈ మంత్రస్థానులు అలాగను వారు చేయలేదు కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వీరు దేవునికి భయపడినటువంటి మంత్రసానులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు అయితే ఫరో రాజుకు మాత్రం వారు చెప్పినటువంటి సమాధానము హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు చురుకైనటువంటి వారు మంత్రసాని వారి యొక్కకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ప్రసవించియుందరని ఫరోతో చెప్తూ వచ్చారు వారు కారణం ఏమిటి అంటే దేవునికి భయపడి అనేక మంది పురుషులైనప్పటికీ మగబిడ్డలని వారు జన్మించినప్పటికీ కూడా వారిని బ్రతుకునిస్తూ వచ్చారు అందును బట్టి దేవుడు వారి కుటుంబాలను అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఇక్కడ చాలా క్లుప్తంగా వ్రాయబడినటువంటి మాట ఆ మంత్రస్వానులు దేవునికి భయపడినందున ఎవరికి భయపడ్డారు అంటే రాజుకు భయపడలేదు వారు దేవునికి భయపడ్డారు ఈరోజున వారి జీవితాలు వారి యొక్క వంశాలు అభివృద్ధి పదంలో ఉన్నాయి అంటే కారణం ఏమిటి అంటే వారు దేవునికి భయపడినటువంటి వారు ఎవరికి దేవుడు మేలు చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే దేవునికి భయపడుతూ ఉన్నారో దేవుని యొక్క మాటను వారు ఎవరైతే గౌరవిస్తూ ఉన్నారో వారికి దేవుడు మేలు చేస్తూ ఉన్నారు భయపడడం అంటే అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి వాక్యానుసారంగా జీవించడమే దేవుని యొక్క మాటకు లేకపోతే దేవునికి భయపడడం భయపడడం అనేటువంటి మాటని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మనం భయపడాలి దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో వాక్యానికి మనం భయపడాలి వాక్యానికి మనం విధేయులమై ఉండాలి అది మనం దేవునికి భయపడుతూ ఉన్నట్లు ఇక్కడ ఈ మంత్రస్థానులు దేవునికి భయపడినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రిలరా ఈ భయము కలిగినటువంటి వారి జీవితాల్లో వారి యొక్క కుటుంబాలు వారి యొక్క వంశాభివృద్ధిని దేవుడు కలుగ చేసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది దేవుని భయము వారికి తెలియదండి వాస్తవంగా ఇప్పటిలాగా మనకి ప్రకటించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం వారికి తెలియదు వారికి దేవుని యొక్క వాక్యం ప్రకటించబడలేదు అన్యులైనటువంటి వారు ఆ మంత్రస్థానంలో అయినప్పటికీ కూడా వారు మన దేవునికి వారు భయపడ్డారు కారణం ఏమిటంటే దేవుని గురించినటువంటి ఒక భయము వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారు ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒకవేళ ఈ మాటలు వింటూ కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయులం కాకుండా దేవుని యొక్క మాటలకు మనం భయపడకుండా దేవునికి మనం భయపడకుండా ఒకవేళ జీవిస్తూ ఉన్నామేమో ఒకసారి మనం తప్పక మనలో మనం పరిశీలన చేసుకోవాలి కారణం ఏమిటంటే నేను దేవుని భయము కలిగి ఉన్నానా బైబిల్లో ఇంకొక మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు చదువుతూ ఉన్నాను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదను ఈ మాట చెప్తుంది ఎవరు అంటే రాహాబు అనేటువంటి ఒక వేష్య ఈమెకి దేవుని గురించినటువంటి జ్ఞానము లేదండి దేవుని గురించినటువంటి వాక్య అనుభవం లేదు ఆమెకి కానీ మన దేవుడు చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యాల గురించి ఆమె విన్నది అయితే వాటిని బట్టి ఆమెలో కలిగినటువంటి ఆ దేవుని భయాన్ని గురించి అక్కడ చెప్తూ ఉంది ఇక్కడ యహోసువా వేగులు వారిని ఇద్దరిని పంపించారు వేగులు వారు వెళ్ళినప్పుడు వారిద్దరిని కూడా ఆమె ఇంటిలోనికి ఆమె చేర్చుకుంది చేర్చుకున్న తరువాత దేవుని గురించి ఆమె చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏది ఏమిటి అదంటే మీరు ఇక్కడికి వేగు చూడడానికి వచ్చారు అయితే మీ దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు కనుక ఆమె చెప్తున్నటువంటి మాట యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదను ఆమె గ్రహించినటువంటి విషయం అండి అది దేవుడు మీకు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ సంగతి నాకు తెలుసు కారణం ఏమిటంటే దేవుని గురించినటువంటి ఒక భయము ఆమె జీవితంలో కనపరుస్తూ ఉంది పదే వచ్చినానికి కూడా చదువుదాం మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎడల యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసను యోర్ధాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోకును ఓగునకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి పదకొండవ వచ్చినం మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినం మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైననో ధైర్యమే మాత్రము ఉండదు ప్రియులారా ఈరోజున ఆమె చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఎన్నో ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని గురించి అంత గొప్పగా చాలాసార్లు ఒకవేళ మాట్లాడగల లేకపోయి ఉండొచ్చేమో కానీ ఆమె జీవితంలో ఎంత చక్కగా దేవుని గురించినటువంటి గొప్ప కార్యాలను ఆమె జ్ఞాపకం చేస్తూ ఉందాం రాజుల మీదట నిలబడలేరు మీ ఎదురుగా వచ్చినటువంటి సముద్రము కానీ మీకు ఆటంకంగా ఉన్నటువంటి ఏది కూడా నిలబడదు ఎట్టి కార్యాలు ఆయన చేయగలడో మాకు తెలుసు ఆ కార్యాల గురించి మేము అన్నీ విన్నప్పుడు మా గుండెలు కరిగి నీరైపోయాయని ఆమె చెప్పగలుగుతూ ఉంది ఆమె యొక్క జీవితాన్ని విచిత్రమైనటువంటి జీవితంగా దేవుడు మారుస్తూ వచ్చాడు వీళ్ళ ఈ అధ్యాయం మొత్తం మనం చదువుతూ ఉంటే ఆ తర్వాత మరలా తిరిగి ఆ యొక్క పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ రాహాబు వేష్య వారి కుటుంబం మాత్రమే రక్షించబడింది వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క సహోదరులు వారి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంటిలోనికి చేర్చుకుంది ఆ కుటుంబము వారందరికీ కూడా రక్షణను తీసుకుని వచ్చింది ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది కారణం ఏమిటి అంటే వాక్యం విననటువంటి ఒక వేష్య తన జీవితంలో దేవుని గురించినటువంటి ఒక భయము కలిగి ఉన్నది ఎన్నో ఎన్నో విషయాలు విన్నటువంటి ఆమె జీవితాన్ని మార్చుకుంది ఆమె చెప్తున్నటువంటి మాట మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను ఎన్నోసార్లు దేవుని యొక్క అద్భుతమైనటువంటి వర్తమానాలు మనం వింటూ ఉంటాం ఏ రోజైనా ఈ మాట మనం చెప్పగలిగామా ఈ మాటలు నా హృదయంలో గుచ్చుకున్నాయి ఈ మాటలు నా జీవితంలో గుచ్చుకున్నాయి కనుక నా స్థితిని నేను మార్చుకోవాలని ఏ రోజు ఆయన అనిపించిందా ప్రియులారా ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఎవరికి దేవుడు మేలు చేస్తాడు అంటే ఎవరైతే దేవునికి భయపడినటువంటి వారు ఉంటున్నారో వారికి దేవుడు మేలు చేస్తున్నాడు మరి ఒక మాటని మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును రెండో విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీతిమంతులకు ఆయన మేలు చేయను నీతి మంతులకు మేలు అనేటువంటిది వారికి ప్రతిఫలముగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా దేవునికి నీవు భయపడు దేవుని యొక్క నుంచి నీవు మేలులు పొందుకుంటావు అలాగనే నీతిమంతునుగా నీవు జీవించగలిగితే నీవు మేలు అనేటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం ఆ మాటలు రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును కీడు చేసేటువంటి వారికి ఏమొస్తూ ఉందో బైబిల్ తెలియజేస్తూ ఉంది మేలు చేయగలిగినటువంటి వారికి ఏం కలుగుతూ ఉందో నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారికి దేవుడు ఎలాంటి మేలులు చేస్తాడో ఎలాంటి ప్రతిఫలాలు కూడా కలగ చేస్తాడో దేవుడు లేఖనాలలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఈరోజున మన జీవితాలు మార్పు చెందాలి నీతిమంతులుగా మనం జీవించబడాలి నీతిమంతులుగా జీవించబడడం అంటే అర్థం ఏమిటి నీతిమంతులు ఎవరు బైబిల్ ఏం చెప్తా ఉంది నీతిమంతులు లేడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది అయితే నీతిమంతులుగా తీర్చబడడానికి మాత్రము దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరికి ఇచ్చారు ఎలాగైనా నీతిమంతులుగా మనం తీర్చబడగలం అబ్రహాం గురించి వ్రాయబడినటువంటి మాట అబ్రహాము దేవుడిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడినాం ఈ రోజున నీవు దేవుని నమ్మగలిగితే అదే నీతి ఏసుక్రీస్తు ప్రభు వారిని నీ నోటితో ఒప్పుకొని నీ పాపంలో నీవు ఒప్పుకొని నీవు పశ్చాత్తాప పడగలిగితే దేవుడు నేను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఒకవేళ ఇప్పటివరకు మేలులకు దూరమై నీవు జీవిస్తా ఉన్నావా నీ జీవితంలో మేలులు కలగాలి అంటే నీవు దేవునికి భయపడాలి నీతిమంతులుగా నీవు జీవించాలి ఇలాంటి వారికి ఎలాంటి మేలులు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో బైబిల్లో త్వరగా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ఎలాంటి మేలు దేవుడు మనకి చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే రెండంతలుగా దేవుడు మనకి మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగనే ఎహెజ్గేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి మాట మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అప్పుడు నేను ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎలాంటి మేలులు దేవుడు మనకు చేస్తున్నాడంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు మనకు కలుగ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడినటువంటి మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు అక్కడ వ్రాయించినటువంటి శ్రేష్టమైనటువంటి మాట మరియు యహోవా నీకు నీ పితృలతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫలము విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగ దేవుడు ఎలాంటి మేలులు మనకి చేయడానికి ఇష్టపడుతున్నాడో తెలుసా రెండంతలుగా మనకి మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు మనకి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అంతేకాదు ఆయన సమృద్ధిగా దేవుడు మనకి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు సమృద్ధికరమైనటువంటి మేలులు మనకి దయచేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఒకవేళ మేలు ఎప్పటివరకు నీ జీవితంలో కరువైపోయిందా మేలులు అనేటువంటి జరగడం లేదని ఒకవేళ నిరాశలో ఉన్నావా నిరుత్సాహంలో ఉన్నావా ఏ విధమైనటువంటి మేలైనా ఏ విధమైనటువంటి మేలైనా దేవుడు మనకి కలగచ్చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే నీవు దాని కొరకు నీవు సాధించవలసినటువంటి అర్హత ఏమిటి అంటే దేవునికి నీవు భయపడడం మనం నేర్చుకోవాలి నీతిమంతులుగా నీవు జీవించడం నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఈ మేలులన్నిటిని కూడా మన జీవితంలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో రాయబడినటువంటి మాటని చదువుదాం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కొరకు దేవుడు ఎన్నో మేలులను ఆయన సిద్ధపాటు చేశాడు వాటన్నిటిని నీవు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరు కూడా ఆ మేలులు అనుభవించకుండా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదండి ఈరోజున దేవుని సేవకులముగా మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మీరు మేలులు అనుభవించాలి మునుపటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు మీరు పాత్రులు కావాలి మీ జీవితాలు మార్చబడాలి అనేకమైనటువంటి మేలులు మీ జీవితంలో కలగాలి రెండంతలుగా మేలులు కలగాలి మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు కలగాలి సమృద్ధికరమైనటువంటి మేలులు దేవుడు దయచేయాలని మేము కోరుకుంటూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక ఇట్టి మేలులు మన జీవితాల్లో జరగాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది కనుక మనకు మేలు కలగకపోవడానికి మన పాపములే కారణమవుతూ ఉన్నాయి ఆ పాపాన్ని ఒప్పుకోగలిగితే ఆయన నీకు మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ వాక్యాన్ని విన్నటువంటి మన అందరి జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి సమృద్ధికరమైనటువంటి మేలులు రెండంతలుగా మేలులు మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు దయచేయాలి అని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను దేవుడు తన మాటలు దేవించి ఆశీర్వదించును గాక అమ్మాయి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా ప్రియ ప్రలోకపు తండ్రి మీ శ్రేష్టమైన పాదములు కొందడములు స్తోత్రములు నాయన ఇప్పటి వరకు ప్రియబిడలు విన్నటువంటి వాక్యమును తని వారి యొక్క హృదయములో ఫలించినట్లుగా సహాయం చేయండి తండ్రి మీరు మేలు చేయగలిగినటువంటి దేవుడు ఉన్నా మా జీవితాలలో ఎలా మేము మేలులు పొందుకోవాలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి ఎందు నిమిత్తము మేలులు పొందుకోలేకపోతున్నారో కూడా మీరు దేవుని యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయితే తండ్రి మా జీవితాలు మా పాపములు మా యొక్క అడ్డుగా ఉన్నట్లయితే వాటిని మేము ఒప్పుకొని మీ సన్నిధిలో మీకు ఇష్టమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారిగా దేవుని భయము కలిగినటువంటి వారిగా నీతి మంతులముగా మేము జీవిస్తూ మీ యొద్ద నుండి మేలులు పొందుకున్నట్లుగా సహాయం చేయండి విన్నటువంటి వారందరినీ వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి అలాగిన తండ్రి మా దేశ రాష్ట్ర మా గ్రామాలను మీరు దీవించి ఆశీర్వదించండి ఈ పరిచర్యలు ముందు కొనసాగుతూ ఉండగా మీ సహాయమును మీరు అనుగ్రంప ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రత్యేకంగా ఈరోజున ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసినటువంటి మీ దాసులు వినోద్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి వారు చేస్తున్నటువంటి ఉద్యోగమును మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే వారికి ఇచ్చినటువంటి సతీమణి సిస్టర్ రోజా గారిని బట్టి మీకు వందనాలు తండ్రి వారు కొంత బలహీనతలో ఉండి ఉండగా మీరే వారిని బలపరచండి చక్కటి ఆరోగ్యాన్ని మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాను వారిద్దరికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి బిడల యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ మెండైనటువంటి మేలులు మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నా విశ్చితమైతే మేమందరం కలిసి మరి ఒకసారి ప్రార్థించేటువంటి అవకాశమును మీరు మాకు చేయమని ఈ మనవులు మా ప్రభువును ప్రియు కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు నామున అడిగి ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యస్సుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక మేన్ అందరికీ వందనాలండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ